श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9808257 89। जनवरी 1 వచ్చేసింది। ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది। సంతోషంగా ఉన్న వారికి సంతోషంగా గడిచింది, బాధతో ఉన్న వారికి బాధగా గడిచిపోయింది। ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను మరికొంతమందికి సంతోషాలను తీసుకువస్తుంది। కానీ వచ్చే సంవత్సరం బాధతో ఉన్నవారు సంతోషంగా ఉండాలన్నా, సంతోషంగా ఉన్నవాళ్ళు ఇంకొంచెం సంతోషంగా ఉండాలన్నా 2022 జనవరి 1వ తేదీన ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి। ఈ 2021వ సంవత్సరంలో కొంతమంది అప్పులు చేశారు, ఇంకొంతమంది అప్పులు తీర్చుకున్నారు। ఎందుకంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే బాధలు పడిన వారు కూడా ఉన్నారు। 2021ని పంపించి 2022కి వెల్కమ్ చెప్పే ఈ సమయంలో 2022లో మీరు ఆనందంగా సంతోషంగా అప్పులన్నీ కూడా తీర్చుకొని మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేయండి। గత సంవత్సరం మహమ్మారి చేతిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది కుటుంబాలు అనాథలుగా మారాయి। ఈ వచ్చే సంవత్సరమైనా సరే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని, ఈ 2022వ సంవత్సరం చాలా అదృష్టకరమైన సంవత్సరంగా మారాలని కోరుకుంటూ చాలా వరకు కూడా అందరి జీవితాలలో వెలుగులను నింపే సంవత్సరం జనవరి 1 అనగా 2022వ సంవత్సరం ప్రారంభం అయ్యే ఈ రోజున ఇలా చేశారంటే సంవత్సరమంతా కూడా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీ జాతకంలో ఇబ్బందులు ఉన్నా తప్పిస్తాడు। ఈ సంవత్సరంలో పడిన కష్టాలు వచ్చే సంవత్సరం రాకుండా ఉండాలంటే చక్కగా జనవరి 1 2022న చక్కగా స్నానం చేసుకోండి। ఆ తర్వాత శుచిగా ఉండే వస్త్రాలు ధరించండి। కుటుంబంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు వేసుకొని దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి లేదా అమ్మవారి ఆలయానికి లేదా శివాలయానికి లేదా మీ ఇష్టదైవం ఆలయానికి వెళ్ళండి। వెళ్ళేటప్పుడు దానిమ్మ పండ్లు మల్లెపూలు తీసుకుని వెళ్ళండి। ఈ పండ్లను పూలను స్వామివారికి లేదా అమ్మవారికి మీ ఇష్టదైవానికి సమర్పించండి। తిరిగి కొన్ని పండ్లను మీకు ఇస్తారు కదా, ఆ పండ్లను కుటుంబంలో అందరూ కూడా ప్రసాదంగా తినండి। అలాగే స్వామివారి హుండీలో ఎంతో కొంత అంటే మీకు తోచినంత ధనం వేయండి। స్తోమత ఉంటే గుడిలో అన్నదానానికి ఎంతో కొంత ధనం ఇచ్చి సాయం చేయండి, లేని వారికి సహాయం చేయండి। పూట కూడా గడవని వారికి అన్నదానం చేయండి, లేదా ఏదైనా బియ్యాన్ని సహాయం చేయండి। లేదు ఇదంతా చేయలేము అనుకునేవారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే ఇష్టదైవాన్ని పూజించుకుని దానిమ్మ గింజలు నివేదన చేసి కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి। ఈరోజు ఇలా దేవుడి దగ్గర నుంచి తెచ్చిన దానిమ్మ గింజలు తిన్నారంటే సంవత్సరమంతా కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది। ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు। అలాగే ఈ జనవరి 1న పొరపాటున కూడా ఎవ్వరితో గొడవలు పడవద్దు, ఇంట్లో పిల్లలతో భార్యతో కూడా గొడవ పడకండి। ఎందుకంటే జనవరి 1 తారీఖున గొడవలు పడినట్లయితే సంవత్సరమంతా కూడా మనశ్శాంతి లేకుండా గొడవలు పడాల్సి వస్తుంది। కాబట్టి అలాంటివేమీ పెట్టుకోకుండా కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడపండి, కుటుంబమంతా కూడా దైవ ఆరాధనలో సమయం గడపండి, చక్కగా 2022వ సంవత్సరం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది। కనుక జనవరి 1 2022వ సంవత్సరం అందరూ కూడా ఈ నియమాలను పాటించి ఈ పరిహారం చేసుకోండి, సంవత్సరమంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు। గుర్తుపెట్టుకోండి, కొత్త సంవత్సరంలో ఆ ఒక్కరోజు హాయిగా హ్యాపీగా ఉన్నామంటే సంవత్సరమంతా కూడా అలా గడిచిపోతూ ఉంటుంది। కాబట్టి 2022 జనవరి 1 శనివారం రోజు చక్కగా సంతోషంగా ఉండండి, కుటుంబంతో హాయిగా గడపండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।